హాయ్ అండి, అంజలి ఆల్ ఇన్ వన్ ఛానల్ కి స్వాగతం. నేను మీ కుస్మాంజలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని కోరుకుంటూ మీ అంజలి మీకోసం ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చింది. అదేంటో ఇప్పుడు చూద్దాం. హెడ్డింగ్లో చూశారు కదండి, ఆయుధం తయారు చేయంగా జామకాయలు కోయంగా అని. ఆయుధం అంటే అదేదో పెద్ద ఆయుధం అనుకునేరు, ఏమీ లేదండి. ఇంట్లో అందరికీ అందుబాటులో ఉండే వస్తువులతో ఈజీగా తయారు చేసుకోవచ్చు అండి. దీంతో ఫ్రూట్స్ అన్నీ ఈజీగా హార్వెస్టింగ్ చేసుకోవచ్చు. హార్వెస్టింగ్ చేసుకోవడం కూడా చూపిస్తాను. పేరు చూసి భయపడకండి, ఆయుధం అని సరదాగా ఉంటుందని అలా పెట్టాము. దీనితో ఎంత హైట్లో ఉన్న చెట్టుపై కాయలైనా ఈజీగా కోసుకోవచ్చండి. ఇప్పుడు ఈ వెపన్ మనం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఒక లీటర్ వాటర్ బాటిల్ తీసుకోవాలండి. తీసుకొని దానికి పైన ఉన్న స్టిక్కర్ని ఈ విధంగా రిమూవ్ చేసుకోవాలి. ఇలా స్టిక్కర్ తీసేసిన తర్వాత దీనికి ఒక పదునైన నైఫ్ ఉంటే దాంతోనైనా కట్ చేసుకోవచ్చండి. ముందుగా ఇలాగ కట్ చేసుకోవాలి. ఇలా కొంచెం మార్క్ చేసుకున్న తర్వాత మా సిజర్ ఉంటుంది కదండి, సిజర్తోనైనా ఈజీగా కట్ చేసుకోవచ్చు. సిజర్ అంత పదునుగా లేదండి, అందుకే కొంచెం కష్టంగా ఉంది, కట్ అవ్వట్లేదు. బాటిల్కి మధ్యలో ఈ విధంగా కట్ చేసుకోవాలండి. కాయలు చిన్నగా ఉంటే చిన్న హోల్ కట్ చేసుకోవాలి, పెద్ద సైజు ఉంటే కొంచెం పెద్దగా కట్ చేసుకోవాలండి. స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవాలి. కొంచెం కాయలు పెద్ద సైజులో ఉంటే ఇంకా కొంచెం పెద్ద చేసుకోవాలండి. మనం జామకాయలు కోసుకుంటున్నాం కదా, ఇంకొంచెం పెద్ద చేసుకోవాలి. హోల్ పెద్దగా ఉంటే చిన్న కాయలు కూడా కోసుకోవచ్చండి, అదే చిన్నగా ఉంటే పెద్దవి కోయలేం కదా. చూసి కట్ చేసుకోండి. కట్ చేసేసుకున్నామండి. ఇప్పుడు ఎలా అటాచ్ చేసుకోవాలో చూద్దాం. మనం కట్ చేసుకున్న బాటిల్కి ముందుగా ఇలాగ థ్రెడ్ కట్టాలండి. ఎప్పుడు ఇలాగే కోస్తామండి మేము కాయలు, మీకు చూపించడం కోసం మళ్ళీ కొత్త బాటిల్ కట్ చేసి చూపిస్తున్నాము. బాటిల్కి ఈ విధంగా తాడు కట్టాలండి. ఇలా తాడు కట్టిన తర్వాత మనం ఈ కర్రలో పెట్టాలండి. ఆల్రెడీ ఆ బాటిల్కి ఉన్న మూతకి మధ్యలో హోల్ పెట్టి కర్రలో సెట్ చేసామండి. అది అలా పెట్టకపోయినా పర్వాలేదు, డైరెక్ట్గా వాటర్ బాటిల్ని ఇలా కర్ర కట్టేయచ్చు. అది క్యాప్ పెట్టుకుంటే కొంచెం సపోర్ట్ కింద ఉంటుంది. ఇలా పెట్టి గట్టిగా కట్టుకోవాలండి. అయ్యో, అంత స్ట్రాంగ్గా లేదండి దారం, తెగిపోయింది. అయినా పర్వాలేదు, ఇంకొక దారంతో కట్టి చూపిస్తాము. అంత స్ట్రాంగ్గా లేదు కదా ఇంతకుముందు కట్టిన దారం, ఇప్పుడు మళ్ళీ కొత్త దానితో కడుతున్నాము. ఇలా దారం కట్టిన తర్వాత ఇంతకుముందు చెప్పినట్లుగా కర్రకి అటాచ్ చేసుకోవాలండి దీన్ని. ఇలా గట్టిగా కట్టాలి. అంతేనండి, మన ఆయుధం రెడీ అయిపోయింది. ఇప్పుడు జామకాయలు ఎలా హార్వెస్టింగ్ చేయాలో చూపిస్తాను.
అంతేనండి. చూసారా ఎంత ఈజీగా మన ఆయుధం తయారైపోయిందో? ఇంతేనండి, చాలా ఈజీ. ఒక వాటర్ బాటిల్, ఒక కర్ర, ఒక తాడు ఉంటే చాలు. ఎంత పెద్ద చెట్టు అయినా దానికి ఉన్న కాయలు కింద నుండి ఈజీగా చెట్టు ఎక్కకుండా కోసుకోవచ్చండి. ముందుగా కింద ఉన్నాయి కాయలు, అవి ఎలా కోసుకోవాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. ఒక చిన్న కాయలండి ఇవి, మీకు తెలియడం కోసం కోసి చూపిస్తున్నాను. చూడండి, ఇదిగోండి మనం హోల్ పెట్టుకున్నాం కదా, ఆ పాట్లోకి కాయ వెళ్ళేలా చూసుకోవాలి. వెళ్ళిన తర్వాత మనం కిందకి ఇలా లాగేసుకోవడమే. షార్ప్గా ఉంటాయి కదా ఆ ఎడ్జెస్, దానితో కట్ అయిపోద్ది ఈజీగా. చూసారా కాయ ఈజీగా ఎలా కోసుకున్నాము. ఇప్పుడు సెకండ్ ప్రాసెస్ కూడా చూద్దామండి. ఇలా కిందకైనా లాగొచ్చు, లేదంటే పైవైపుకైనా పుష్ చేయొచ్చండి. పైవైపుకు పుష్ చేసినా ఈజీగా కట్ అవుతుంది. ఇప్పుడు ఇంకో కాయ ఉంది కదా, ఇది పైవైపుకి అప్పర్ సైడ్ మనం పుష్ చేసుకుందాము. అదిగోండి ఇలా కాయ అందులో హోల్లో పెట్టి పైకి ఇలా పుష్ చేసుకుంటే ఈజీగా కాయ వచ్చేస్తుందండి. కాయే కాదు, కొమ్మ కూడా వచ్చేసిందండి కాయతో పాటు. చూసారా రెండు కాయలు ఎలా వచ్చేసినాయి ఈజీగా. మనం ఎన్నైనా ఈజీగా కింద నుండే చెట్టు ఎక్కకుండా ఎంత హైట్లో ఉన్న చెట్టు అయినా మనం ఈజీగా కోసుకోవచ్చండి కాయలన్నీ. ఇక్కడ చిలకలు ఎక్కువ ఉంటాయండి, మనం కోసే వాటికంట చిలకలు తినేవే ఎక్కువ ఉంటాయండి. కాయలన్నీ చిలకలే తినేస్తాయండి. నిన్న ఇటువైపు తిన్నాయి, ఈరోజు ఇటువైపు తిన్నాయి, రెండు వైపులా తిన్నాయి. ఫ్రెష్గా ఇప్పుడే తిని వెళ్ళినట్టున్నాయండి. మీకు చూపించడం కోసం కోస్తున్నానండి ఈ కాయ, లేదంటే చిలకలు తిన్న కాయలు కొయ్యమండి, చెట్టుకే ఉంచేస్తాము, మళ్ళీ తర్వాత వచ్చి తింటాయి. పాపం వాటి ఆకలి కూడా తీరుతుంది కదా చెట్టుకే ఉంచడం వల్ల. కోసేస్తే మనం వేస్ట్గా పడేస్తాము, దానివల్ల యూజ్ ఉండదు. అదే చెట్టుకే ఉంచేస్తే అవే తింటాయి వచ్చి. ఇంకా కొన్ని కాయలు కోసి చూపిస్తాము, చూడండి. కిందకే ఉన్నాయండి, చేతికి అందుతాయి, ఈజీగా కోసుకోవచ్చు. చూసారా ఎలా చేతితో కోసేస్తాము. చాలా ఫ్రెష్గా ఉన్నాయండి కాయలు. ఈ కాయలు ఇదే సైజ్ అండి, ఇంకా పెద్దవి అవ్వవు. మూడు రకాల చెట్లు ఉన్నాయి అమ్మవాళ్ళ పెరట్లో. ఇది ఒక రకం అండి. ఇంకొక చెట్టు ఏమో చాలా పెద్దగా ఉంటుంది కాయ, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఆ చెట్టు కాయలు కూడా కోసి చూపిస్తానండి. ఈ చెట్టు కాయలు కోసేసిన తర్వాత అవి కూడా చూద్దరు కానీ. అదిగోండి అక్కడ ఒక మంచి కాయ ఉంది, ఆ చెట్టుది పెద్ద కాయ, చూపిస్తానన్నాను కదా చూద్దరు కానీ. అది పండిపోయినట్టుందండి, చాలా బాగుంది. అయ్యో అది కూడా చిలక కొట్టేసిందండి, మనకి దూరంగా ఉండడం వల్ల కనిపించలేదు. ముందే కనిపిస్తే కొయ్యకుండా ఉండేవాళ్ళమండి. ఆకులు చాటున ఉంది అందుకే సరిగ్గా కనిపించలేదు. చూసారా ఎంత బాగుందో. ఇప్పుడు డాడీ వచ్చారండి షాప్ దగ్గర నుంచి, ఆ పెద్ద చెట్టుకున్న కాయ కోసి చూపిస్తారు. చూద్దాం ఎంత సైజు ఉంటుందో. ట్రై చేస్తున్నారు కాయ కోసం. ఎక్కడైనా కాయలు ఉన్నాయేమని నిన్నే కోసిస్తామండి కాయలన్నీ. అదిగోండి దొరికింది కాయ. సరే అంత ఈజీగా కోసేవచ్చు, ఎవరైనా ఈజీగా కోసేవచ్చండి. ఇది ఇంకా పెద్ద సైజు అవుతుందండి, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంట్లో తయారు చేసిన ఎరువులు వేస్తామండి చెట్టుకి, అందుకే టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఈసారి చిలకలు వస్తాయండి తినడానికి, ఆ వీడియో కూడా చేసి పెడతాను నెక్స్ట్ టైం. సపోటా పళ్ళు కింద పడితే అవి పనికిరావు తినడానికి అంటారు కదా, అందుకే ఈ కర్రతో ఈజీగా సపోటా పళ్ళు అయితే కింద పడకుండా కోసుకోవచ్చండి. నెక్స్ట్ టైం సపోటా కూడా ఎలా కొయ్యాలో చూపిస్తాను. మన పెరట్లో సపోటా కూడా ఉందండి, అవి కోసినప్పుడు ఆ వీడియో కూడా పెడతాను మీకు. ఈ కొమ్మకు చూసారా ఎన్ని కాయలు ఉన్నాయో, చిలకలు తినగా మిగిలిన కాయలండి.
ఇంట్లో ఎరువులు తయారు చేస్తామన్నాం కదా, ఆ ఎరువుల వల్ల ఇన్ని కాయలు వచ్చాయండి. ఈసారి ఎరువు కూడా ఎలా తయారు చేసుకోవాలో కూడా చూపిస్తానండి మన వీడియోలో. ఇదిగోండి ఒక్క కొమ్మకి ఎన్ని కాయలు ఉన్నాయో చూసారా. ఇదిగోండి ఇందులో కాయ తయారైపోయింది. చిన్న సైజు కాయలేనండి ఇవి కూడా. ఇదిగోండి ఇది కూడా తయారైపోయింది. ఇవి టేస్ట్గా ఉంటాయండి. మనం కొనుక్కున్న వాటికంటే ఇంట్లో పండించుకున్న వాటితో హెల్తీగా ఉండొచ్చు, అలాగే టేస్ట్గా కూడా ఉంటాయి. వీలైన వారు సాధ్యమైనంత వరకు పళ్ళు కూరగాయలు ఇంట్లోనే పండించుకోవడానికి ప్రయత్నించండి, హెల్తీగా ఉండండి. మనకి ప్లేస్ లేకపోయినా కుండీల్లో కూడా ఈజీగా మొక్కలు పెంచుకోవచ్చండి. కాయగూరలు కూడా పండించుకోవచ్చు. అవి ఎలా పండించుకోవాలో కుండీల్లో ముందు ముందు వీడియోలో చూపిస్తాను, ఫాలో అవడానికి ట్రై చేయండి. కొంచెం ప్లేస్ ఉన్నా చాలు, ఎన్నో కొన్ని మొక్కలైనా వేసుకోవచ్చు. కాయలన్నీ కోసిన తర్వాత చూపిస్తాను. ఇప్పుడు వీడియో చూసేయండి, మళ్ళీ లాస్ట్లో కలుద్దాం. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీకు తెలిసిన వారికి షేర్ చేయండి, ఇంకా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ మరో మంచి వీడియోతో కలుద్దాం.